ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న 12 లక్షల రూపాయల విలువైన 20 టన్నుల రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి లారీని స్వాధీనం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా నుంచి కాకినాడకు చెందిన లారీలో అక్రమంగా 20 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందింది. తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద తనిఖీలు నిర్వహించి లారీని పట్టుకున్నట్లు సీఏ రవికుమార్ తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం కొనుగోలు వ్యాపారులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ఈ తనిఖీలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మేడా ప్రసాద్, తల్లాడ ఎస్ఐ తిరుపతి రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.